ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఎన్నికల సమరం నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో భేరి మురుగించేందుకు ఓ ప్రచార వాహనాన్ని సిద్ధం చేయించారు ఇక సిద్ధమైన ఆ వాహన ట్రైలర్ను పరిశీలించిన పవన్ ఆ వాహనానికి సంబంధించిన వీడియో ఫోటోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు అలానే దీనికి వారాహి అనే పేరు పెట్టినట్లు తన పోస్టులు తెలిపారు కాగా వచ్చే ఏడాది జనసేన పర్యటనకై ఉపయోగించనున్న ఈ వాహనానికి వారాహి అనే పేరు పెట్టడం వెనక తగిన ప్రత్యేకత దీనికి సంబంధించిన పూర్తి అర్థమేమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వారాహి అంటే దుర్గాదేవి సప్తమాతృకల్లోని ఒకరిని అర్థం ఈ వాహనానికి వారాహి అని అమ్మవారి పేరు పెట్టడం వెనుక అన్ని దిక్కులను కాచే అమ్మవారికి అర్థం ఉంది అలాగే ఈ వారాహిని దశ మహావిద్యలో ఒకరిగా కొలుస్తూ లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలిత సహస్రనామంలో కూడా ఉంటుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోతిరాలుగా నిలుస్తుంది ఈ వారాహి ఇక ఈ వారాహిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకిలన్నీ తొలగిపోతాయని శత్రు భయమే ఉండదని చెప్తారు అందుకే తన ప్రచార వాహనానికి పవన్ కళ్యాణ్ వారాహి అని పేరు పెట్టారు ఇక చూడాలి ఈ వాహనం అయినా పవన్ కు వచ్చే ఎన్నికల్లో విజయాన్ని చేకూరుస్తుందో లేదో మరి ఇక ట్విట్టర్ వేదికగా ఎన్నికల యుద్ధానికి వారాహి సిద్ధం అంటూ పవన్ క్యాప్షన్ ఇవ్వడం ఆ వాహన్ చుట్టూ బాడీ గార్డులు నడుచుకుంటూ రావడం ఆ వాహనం రెండు వైపులా ఇద్దరు నిల్చున్న వీడియోను పవర్ఫుల్ గా చిత్రీకరించడం వీటి ప్రస్తుతం ఈ వారాహి రథ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్